मुख्यमंत्री ने अड़ता इंदो मैं कदा कंपनी अवनीति कमीशन कोसमु राष्ट्र रेडना काट्राक्टर पैसल मोस्ना मैं ने अड़ना रेवंतरे की नागुवे मूड वाबाई को नीक मुटन कमीशन एंता राहुल गांधी की मुटन कमीशन एंता मेगा इंजनी चंदा मोन दंदा कोसमेना रेवल एदो स्किल यूनिवर्सिटी चक्कीन चूसा यह दंदा कोसमें आये ब्लाकना लेते कुड़ंगल वर्क कोसमा चेपाली डिमेंड रेवंत रेड्डी की सिग्गु एग्गु नीति इलामी लेजु इंको वार चूस पेपर ईल ईद अरव रूपये तो कालेश्वर नीलू मल्लन सागर नीचे कालेश्वर नील गंडिपेट कल गंडिपेट के मूसी वस्तार निदाकने कालेश्वर कुटकपोई लक्ष को अवनीति पाली लक्ष को मोतम गंगल कल अट्लाड़ना रेवंत रेड्डी कांग्रेस चिल्लरगाळ्ळु वाले अदे गोदावरी जिला अदे गोदावरी मल्लन्न सागर कोंडपोचम्म सागर अच्छे मलपालने प्रयत्न ईद ईद अरवे इंकोक स्काम इंकोक लूटी नागुवे मूड वाबाई को स्काम रेडोद काबोन स्काम मुदे एंकंटे चक्स पत्रिका मित्र 18 मे 2023 ना గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో క్యాబినెట్లో మేము తీర్మానం చేసాం గోదావరి నీళ్ళను కొండపోచమ్మ సాగర్ నుండి తెచ్చి గండిపేటలో కలిపి మూసీ ప్రాజెక్ట్ అనుసంధానం చేయాలన్న ఐడియానే మాది కానీ దానికి అయ్యే ఖర్చు కేవలం 1100 కోట్లు కొండపోచమ్మ సాగర్ నుండి చేస్తే 1100 కోట్లల్లో అయ్యే పనిని 5500 కోట్లకు పెంచడం అంటేనే ఇది ఒక స్కామ్ ఇది ఈ రోజు నేను చెప్తున్నా రాసి పెట్టుకోండి 6 నవంబర్ ఇది మళ్ళీ ఆ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వడానికి ఆల్్రెడీ ఒప్పందం కుదిరింది వాటాలు అన్ని కూడా మాట్లాడుకున్నారు లూటీ ఎక్కడ చేయాలో ప్లాన్ చేసుకున్నారు ఖచ్చితంగా ఇది మెగా ఇంజనీరింగ్ ఇవ్వాలనే ఆలోచన ముఖ్యమంత్రి ఆయన డిపార్ట్మెంట్ చేస్తా ఉంది నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిని ఇక్కడనేమో నీ డిపార్ట్మెంటే చెప్తది కాంట్రాక్టర్ మీ చర్యలు తీసుకోవాలి బ్లాక్ లిస్ట్ చేయాలని మరి ఈ వర్క్ కూడా నువ్వు ఆల్్రెడీ మాట్లాడుకున్నావు అనేది మాకు విశ్వసనీయంగా వస్తున్న సమాచారం దీని వెంటనే నేను ఇంకో మాట కూడా అధికారులకు చెప్తా ఉన్నా ఇంజనీర్లు కావచ్చు ఐఏఎస్ అధికారులు కావచ్చు మీరు మొన్ననే చూసుంటారు బీజేపీ ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు శాసనసభ పక్ష నాయకుడు రేవంత్ రెడ్డి ఉద్యోగం పోతది తొందరలని మీరు పిచ్చి పిచ్చి చేసి రేవంత్ రెడ్డి ఆడిచినట్టు ఆడితే మీ ఉద్యోగాలు కూడా పోతాయి మళ్ళ తర్వాత మమ్మల్ని అనొద్దు ఎక్కడ వచ్చేది ఖచ్చితంగా మా ప్రభుత్వమే మీరు ఆయన చెప్పినట్టల్లా తోకాడిచి గతంలో 1100 కోట్లు ఉన్నదాన్ని 5500 కోట్లు చేస్తాం రేవంత్ రెడ్డి ఏదో చక్రవర్తి ఆయన ఏదో రారాజు ఆయన శాశ్వతంగా ఉంటాడు మమ్మల్ని కాపాడతాడని మీరు అనుకుంటే ఇంజనీర్లకు చెప్తా ఉన్నా ఐఏఎస్ అధికారులు ఎవరైతే సంతకాలు పెడుతున్నారో వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా తప్పకుండా ఈ స్కామ్ మీద మా ప్రభుత్వం వచ్చినాక ముమ్మాటికి ఎంక్వైరీ చేయిస్తాం 1100 కోట్లతోనే అయిపోయేదాన్ని 5500 కోట్లు ఎందుకు చేస్తున్నారు అది కూడా ఏ సంస్థ ఆఫీసులో ఎస్టిమేట్లు తయారు చేస్తున్నారో కూడా మాకు తెలుసు ఎక్కడెక్కడ తయారవుతున్నాయో కూడా మాకు తెలుసు ఇప్పుడు నేను చెప్పాను బాగుండదు పేరు కానీ ఇది ఎవరితో మాట్లాడుకున్నారో కూడా ఇప్పుడే చెప్పినా ఇక వాళ్ళు రేపు ఏం జరగబోతా ఉందో కూడా ఇప్పుడే చెప్తా ఉన్నా నేను ఇంకొక మాట కూడా ఈరోజు మీకు చెప్తా ఉన్నా మూసీ ప్రాజెక్ట్ కూడా నవంబర్లో టెండర్లు పిలుస్తాను మన రేవంత్ రెడ్డి చెప్పాడు ఆగమాగమైతున్నాడు 6 గ్యారెంటీలు అమలు లేదు రైతు బంధు ఇచ్చే ముఖం లేదు పెన్షన్ ఇచ్చే ముఖం లేదు తులం బంగారం ఇచ్చే ముఖం లేదు కనీసం ఉద్యోగులకు డీఏలు ఇచ్చే పరిస్థితి లేదట ఉద్యోగ సంఘాలు పోయి అడిగితే మార్చి దాకా ఆగాలి మీకు పరిస్థితి తెలియదా అని మాట్లాడతాడు కానీ మూసీ మాత్రం ఆగమేఘాల మీద నవంబర్లో టెండర్ నేను ఈరోజే చెప్తా ఉన్నా ఇది కూడా రాసుకోండి చూపెట్టగలిగిన వాళ్ళు చూపెట్టండి మళ్ళా చెప్తా ఉన్నా అది కూడా ఇదే ఈస్ట్ ఇండియా కంపెనీకి రేవంత్ రెడ్డి మాట్లాడుకున్నాడు ఆయన ద్వారా ఢిల్లీకి మూటలు సిద్ధం కూడా అయితా ఉన్నాయి మహారాష్ట్రకు కొన్ని మూటలు వైనాయి ఢిల్లీకి కూడా కొన్ని మూటలు సిద్ధమైతా ఉన్నాయి మళ్ళీ చెప్తున్నా ఇగో ఇది కూడా ఇంకో కాబోయే స్కామ్ 5500 దుకాణం ఇది ఒక స్కామ్ మూసి ఇంకో స్కామ్ ఇది రేవంత్ రెడ్డి గారు ఈస్ట్ ఇండియా కంపెనీ కలిసి తెరలేపబోతున్న ఈ పన్నాగాన్ని నేను ముందే ప్రజల ముందు పెడతా ఉన్నా ఇవాళ పారదర్శకత కోసం నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా నీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి ఇగో నీ కాంగ్రెస్ ఎమ్మెల్యే పత్రిక రాసిన వార్త బ్లాక్ లిస్ట్ లో పెట్టమని విచారణ కమిటీ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ అని చెప్పి ఇగో మీ కాంగ్రెస్ పత్రిక కాంగ్రెస్ మానస పుత్రిక రాసిన వార్త చిత్తశుద్ధి ఉంటే నిజాయితీ ఉంటే నువ్వు చెప్పిన మాట నిజమే అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ మీ చర్యలు తీసుకుంటా తొక్కేస్తా నలిపేస్తా అన్న మాటల్లో కనీసం వాళ్ళకు తొక్కదీసే ధైర్యం ఉంటే వెంటనే బ్లాక్ లిస్ట్ చేయి ఈ కాళేశ్వరం ప్రాజెక్టులోని ఏదైతే స్కామ్ కు తెరలేపుతా ఉన్నావో మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి పైపుల కంపెనీలకు కట్టబెట్టి ఒక అరాచకానికి తెరలేపుతా ఉన్నావో దాన్ని కూడా తప్పకుండా మేము అడ్డుకుంటాము నిలదీస్తూనే ఉంటాం
ప్రజల దృష్టికి తీసుకొస్తూ ఉంటామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అధికారులకు కూడా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను. 1100 కోట్ల నీళ్లతో రూపాయలతో గోదావరి నీళ్ళు తీసుకొచ్చి గండిపేటలో కలపొచ్చు. కొండపోచమ్మ సాగర్ సోర్స్ ఉంది. తెలివైనోళ్ళు ఏం చెప్తారంటే మల్లన్న సాగర్ కెపాసిటీ ఎక్కువ కదా, 50 TMC కదా, ఇది 15 TMC కదా అని చెప్తారు. అట్లంటే మరి రంగనాయక సాగర్ కెపాసిటీ 3 TMC ఆడికెళ్ళి 50 TMC మల్లన్న సాగర్ నింపుతలేమా? ఏమున్నదన్నలా 3 TMC రంగనాయక సాగర్ నుంచి 50 TMC మల్లన్న సాగర్ నింపినప్పుడు 15 TMC కొండపోచమ్మ సాగర్ నుంచి 7 TMC ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ నింపలేమా? కాబట్టి ఎందుకు పెంచుతారో, ఎందుకు పెంచుతున్నారో, ఎందుకు ఈ డ్రామాలు చేస్తున్నారో, ఎందుకు ఈ దోపిడీకి మీరు పాల్పడుతున్నారో మాకు మొత్తం తెలుసు. అధికారులు ఎవరైనా చేయకూడని సంతకాలు చేస్తే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి రేవంత్ రెడ్డి ఉద్యోగంతో సహా అనేది రెండో మాట.